హాయ్ ఫ్రెండ్స్, బీరకాయ అనగానే బీరకాయ కర్రీ, బీరకాయ టమాటో గుర్తొస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మనం బీరకాయ కర్రీ చేసినప్పుడు దానిపైనున్న పొట్టుని చాలామంది తీసి పడేస్తూ ఉంటారు. అలా కాకుండా దాంతో కూడా పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ బీరకాయ పచ్చడి ఎలా చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. బీరకాయ పొట్టు పచ్చడికి కావలసిన పదార్థాలు. బీరకాయ పై పొట్టు ఈ విధంగా తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఆయిల్, చింతపండు, పచ్చిమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు, సాల్ట్, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, శనగపప్పు, ఆవాలు. ఇక తయారీ విధానం. ఇక మనం తీసుకున్న బీరకాయ పొట్టుని చిన్న చిన్న పీసెస్లా తుంచుకొని పెట్టండి ఫ్రెండ్స్. ఇక స్టవ్ పైన వెడల్పాటి కడాయిని పెట్టి ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి ఫ్రెండ్స్. వేడెక్కిన ఆయిల్లోకి తీసుకున్న పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేయండి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేస్తూ దోరగా వేయించుకోండి ఫ్రెండ్స్. ఇక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్క పీసెస్ని ఇందులోకి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోకి ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా బీరకాయ తొక్కలోంచి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేయండి. ఇక ఇందులోకి చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు, కొంచెం చింతపండు వేసి ఈ మిశ్రమాన్ని లో ఫ్లేమ్లో బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. ఈ మిశ్రమాన్ని మూత పెట్టుకొని 20 మినిట్స్ అలా మగ్గనివ్వండి ఫ్రెండ్స్. 20 మినిట్స్ తర్వాత మూత తీసి ఈ మిశ్రమంలోంచి వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇక ఇందులోకి 4-5 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి మగ్గనివ్వండి ఫ్రెండ్స్. ఈ మిశ్రమం అంతా ఇలా దగ్గర పడ్డాక దీన్ని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వండి ఫ్రెండ్స్. చల్లారిన ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా పేస్ట్లా మిక్స్ చేసుకొని పక్కన పెట్టండి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్లా చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వేరొక స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఈ మిశ్రమాన్ని దోరగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పోపు దినుసులు ఏమాత్రం మాడిపోకుండా దోరగా ఫ్రై చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బీరకాయ ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా బీరకాయ పొట్టు పచ్చడి రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీలోకి, వేడివేడి అన్నంలోకి, దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.